వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జంగల్ అనుమతుల కొరకు చేసే పాదయాత్రను అడ్డుకోవటం అప్రజాస్వామికం. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. చొప్పదండి నియోజకవర్గంలోని వరిధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో ముడుపు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. సీనియర్ జర్నలిస్ట్ బూర రమేష్ అనారోగ్యంతో మృతి. సంతాపం తెలిపిన ఎమ్మెల్యే రమేష్ బాబు. జంగల్ అనుమతుల కొరకు చేసే పాదయాత్రను అడ్డుకోవటం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. చలో చందుర్తి మోత్ క్రోపేట అనుమతుల కొరకు చేసే పాదయాత్రలో పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ వాళ్ళు పెట్టిన ఆ వీడియోలో ఆయన ప్రశ్నించేదాన్నే చూపించి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఈరోజు మేము చేస్తే తప్పుగా అనిపించి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ఏనాడు వేములవాడ నియోజకవర్గంలోని ఏ మండలాలను పట్టించుకోలేదని, తూతుమంత్రంగా చేసిన పనులనే గొప్పగా చెప్పుకొని సంతోషపడి సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. మండలాల మధ్యలో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణాన్ని కొరకు అటవీ అనుమతులు రావడంలో జాప్యం జరుగుతున్నందున ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి చలో చందుర్తి మోత్కురూపేట జంగల్ ఇదో రోడ్డు అయిపోతుంటాయి కదా, అంటే ఇది ఎవరి వైఫల్యం మీ వైఫల్యం కాదా, ఎందుకు ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అర్థం చేసుకుంటలేదు, దాని మేము ఈరోజు ప్రశ్నిస్తుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రభుత్వం వెంటనే అటవీ అనుమతులు ఇవ్వాలి, ఆ రోడ్డును పూర్తి అయ్యే చెప్పని ఈరోజు ప్రజాస్వామిక వాదులందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టుల పేరిట మరి ఈ ఉద్యమాలని పాదయాత్రలు అణచివేయడానికి కూడా తప్పు పట్టవలసింది కోరుతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు షానగర్ కురిక్యాల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, కరోనా 2వ దశ విజృంభిస్తున్న కారణంగా రైతులకు మాస్కులు శానిటైజర్లు నీళ్లు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముడుపు కట్టారు. కరోనా లాక్డౌన్ కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం 1500 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగిందని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు తక్షణ సహాయంగా బియ్యం డబ్బులు అందజేయడానికి నిర్ణయం తీసుకున్న దేశంలోనే మానవత్వం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో తొందరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నిన్న సాయంత్రమే టీవీలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి అంతం కావాలని, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి అంతం కావాలని పూజారులను కూడా మరి కోరడం జరిగింది. ప్రతిరోజు అభిషేక అర్చన వారు కోరుకునేంత వరకు వారి పేరు మీద అభిషేక అర్చన కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి స్వామివారు మరి కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తాం. కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంకులు మీడియాకు కర్ఫ్యూ నుండి మినహాయింపించినట్లు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఎస్పీ అన్నారు. కర్ఫ్యూ సమయంలో మినహాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు విధిగా తప్పనిసరిగా ఐడీ కార్డులను తమతో కలిగి ఉండాలని కోరారు. జిల్లా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి కరోనా వైరస్ కట్టడిలో పోలీసులకి సహకరించాలని అన్నారు. వేములవాడ పట్టణంలోని రోషన్ ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్లోని వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో రోషన్ ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఇందుకుగాను వృద్ధులు వికలాంగులు రోషన్ని ఆయురారోగ్యాలతో ఉండాలని వారు దీవించారు.
వేములవాడ మండలంలోని నూకలమర్రి శివారు ప్రాంతంలో ఎక్సైజ్ గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 5 కిలోల బెల్లం సీజ్ చేశారు. నార్సారా తయారీకి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఏ ఎన్ కిషన్, వేములవాడ ఎస్ఏ శ్రీనివాస్తో పాటు కానిస్టేబుల్స్ హమీద్ శంకర్, సంజీవయ్య, నాగేంద్ర ప్రసాద్, రమ్య తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో 6021 నెంబర్ గల రేషన్ షాప్పై సిరిసిల్ల వేములవాడ సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. రేషన్ షాప్లో నిలువ ఉండవలసిన 43 క్వింటాళ్ల 80 కిలోల బియ్యం, 25 కిలోల చక్కెర పక్కదారి పట్టినట్లు స్థానిక తహసీల్దార్ విజయకుమార్ తెలిపారు. ఈ దాడిలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సిరిసిల్ల ప్రవీణ్ కుమార్, వేములవాడ డిప్యూటీ తహసీల్దార్ ఎండీ వహీద్ బుద్దీన్, ఆర్ఐ మహేందర్, వీఆర్ఓ శంకర్ ఉన్నారని తెలిపారు. షాప్పై 6A కేసు నమోదు చేసి రేషన్ డీలర్ కస్టడీ నిమిత్తం వీఆర్ఓకు అప్పగించడం జరిగిందని అన్నారు. వ్యత్యాసం వచ్చిన సరుకులను కస్టడీ నిమిత్తం వీఆర్ఓ శంకర్ గారికి అప్పగించడం, ఆదేశంలో వచ్చేంత వరకు ఇట్టి సరుకులను కస్టడీ నిమిత్తం అదే షాప్లో ఉంచి సీజ్ అయినందున అక్కడే కస్టడీ నిమిత్తం ఉంచడం జరుగుతుంది. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీకరెడ్డి మాట్లాడుతూ ఏబీవీపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి కేటీఆర్కు వినతి పత్రం అందజేసిన క్రమంలో తెరాస కార్యకర్తలు గుండాల్లాగా రౌడీల్లాగా ప్రవర్తించి ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసి వారిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి క్రాంతికృష్ణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారం సంతోష్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు అజయ్, మీసా శంకర్, రమేష్ రెడ్డి, ఎల్ల గిరిధర్, ఎదునూరి గోపి, పట్నా అధ్యక్షుడు మెంగని మహేందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు అజయ్, బీజేవైఎం నాయకులు తిరుపతి, సంపతి కరుణాకర్, మద్దికుంట రమేష్, సుద్దాల రాజు, సినీల్ బోయిని వేణు, యాదగిరి అజయ్, వంశీ మహేష్, నవీన్, తరుణ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న మంత్రి గారికి శాంతియుతంగా ఒక మెమరాండం ఇద్దామని పోతే అక్కడ ఉన్న టీఆర్ఎస్ గుండాలు కార్యకర్తలు ఏబీపీ నాయకులకు బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. నేను ఎడల నేను సిరిసిల్ల నియోజకవర్గంలో తిరగనియకుండా కంపల్సరీ చేస్తాం. ఇక నేను గుర్తుంచుకో కబర్దారి సంఘటన ఒక ఏబీవీపీ విద్యార్థులు వాళ్ళు ఏమైనా నక్సలైట్లా లేదా టెర్రరిస్ట్లా మరి అల్ఖైదా బ్యాచా, కేవలం ఏబీవీపీ విద్యార్థులు కాదు, రేపు పొద్దున మేము ఏందో నిరూపిస్తాం. ఇలా ఒక మండలంలో అయింది, రేపు ఏ మండలంలోనూ కాలు పెడతాం. ఖబర్దార్ కేటీఆర్. మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలను బీజేపీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇల్లంతకుంట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అలాగే మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు నిరుద్యోగ సమస్యపై నోటిఫికేషన్ల విషయంలో వినతి పత్రం అందించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని, ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘటనకు కారకులైన టీఆర్ఎస్ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కేటీఆర్ గారు రావడం అంతకు ముందు రోజే స్థానిక ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు తిరుపతి రెడ్డి గారిని అమరణ వాటి అండి పక్క పెట్టి ధైర్యం ఉంటే చూస్తున్నాం రమ్మని కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. కానీ మా పార్టీ క్రమశిక్షణ మాకు నేర్పింది, అది రాజ్యాంగానికి లోబడి పనిచేయడానికి రాడీకున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏవి కార్యకర్తలు కానీ ఆ వంచే విధంగా మీరు పనిచేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కనుక నిన్నటి పరిణామాలే పూర్తిగా విచారణలు జరిపించాలే. మేము కూడా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. నేను జరిగింది కూడా ప్రైవేట్ బుక్కల పోలీస్ కేసు ఫైల్ చేయకుండా ప్రైవేట్ కేసు దమ్ము కూడా బీజేపీకి తెలియజేస్తూ నిన్నటి ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా సభలో ఖండిస్తూ ఉన్నాం. స్థానిక పురపాలక సంఘం పరిధిలో పలు వార్డుల్లో కళ్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆడపిల్ల పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలిసిన మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని, ఆడపిల్ల పెళ్లి సమయంలో వారిని కుటుంబాలను ఆదుకోవాలని మంచి మనసుతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రూపకల్పన చేసి ఒక్కో లబ్ధిదారునికి 116 రూపాయలు పెళ్లి కానుకగా అందజేస్తూ పేదింటి పెళ్లికి పెద్దగా మారారని అన్నారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మార్వో మల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి రామానుజము, చెన్నమనేని కీర్తి, కమలాకర్రావు, లింగంపల్లి సత్యనారాయణ, గడ్డం చందన భగవాన్, అన్నారం శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వజ్జల అగ్గిరాములు, తేరాస పట్నా అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రమణారావు, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు. రావు ప్రవేశపెట్టిన
ఈ కళ్యాణ లక్ష్మి ఆయుర ఆరోగ్యాలతోటి మరి బాగుండాలని కోరుకుంటూ మరి మరొకసారి మేము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. స్థానిక పదవార్డులో మెప్మవారు ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా వారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేలా అధికారులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఏర్పాటు చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలని అన్నారు. రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రైతు వేదికలు, రైతు కళ్ళలు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గిరాములు, కౌన్సిలర్ సభ్యులు బోల్గం నాగరాజు, కల్లూరు లతా మధు, దడిగల శ్రవణ్ కుమార్, బండారు శ్యామ్, వ్యవసాయ మండల విస్తరణాధికారి తిరుపతి, ఏడీఎంసీ భూలక్ష్మి, ఆర్పీలు, అమాలీ సంఘం, రైతులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇట్టి ప్రోగ్రామ్ కు అధ్యక్షులు అటు మరి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుకుంటున్నాను. మరి ఈ కరోనా సమయంలో సామాజిక దూరం పాటిస్తూ మరి ధాన్యము కొనుగోలు అమ్మాలని కోరుకుంటున్నాము. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గ్రామ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి చిన్ని బాలవ్వకు 37,500 రూపాయలు, సంతోష్ కు 15,000 విలువ గల చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న ముఖ్యమంత్రి కరోనా బారిన పడటం బాధాకరమని, ముఖ్యమంత్రి కరోనా నుండి వెంటనే కోలుకోవాలని, గ్రామ ప్రజలందరి పక్షాన భగవంతుణ్ణి వేడుకుంటామని అన్నారు. అనంతరం ఆపదలో అండగా ఉండేందుకు సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మంది బీదవారికి అందించే సహాయ నిధి ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు, ఎంపీటీసీ పడిగే సవిత ఆంజనేయులు, తెరాస మండల ఉపాధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్, పడిగ లక్ష్మీ నరసింహ, రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ చేయడం జరిగింది చీకోడు గ్రామంలో. ఆపరేషన్ అయినా కానీ మరి ఇతర దెబ్బలు తగిలినా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బిల్లులో సగభాగంగా ఇస్తున్నాడు కాబట్టి మరి మా గ్రామం నుంచి గౌరవ మంత్రి గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పిలుపు మేరకు చెలో మోత్కురావుపేట పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ సభ్యుడు చెలికల తిరుపతి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం చెందుర్తి నుండి మోత్కురావుపేట రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేసి ఫారెస్ట్ వారి అనుమతి లేదని కుంటిసాకులు చెబుతూ పనులను పెండింగ్లో పెడుతూ అధికార పార్టీ నేతలు కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగా మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు మోహన్ రెడ్డి, డీసీసీ నాయకులు తర్రే మనోహర్, గడ్డం శ్రీనివాసరెడ్డి, మాడిశెట్టి అభిలాష్, గంగాధర్, పల్లికొండ చింటు, ఎర్ర సన్నీ, దయ్యాల శ్రీనివాస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అరెస్టు కావడం జరిగింది. ముందే ముందరస్తు చేసిరు. దీనికి పూర్తి తప్పవుతున్నాం. పెద్దలు గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ బాధ్యులు ఆది శ్రీనన్న గారి పిలుపు మేరకు 24/2021 రోజున చెలో మోత్కురావుపేట రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని చెప్పి కార్యక్రమాన్ని ఇవాళ పాదయాత్ర ప్రారంభించే సందర్భం మాట్లాడుతూ కరోనా టైంలో సంవత్సర కాలం నుంచి ఎక్కడ సమస్య అక్కడికి వెళ్ళి నిలదీస్తున్న గొంతుక ఇవాళ ఆది శ్రీనన్న ఆది శ్రీనన్న తరపున మేమున్నాం. మీరు కొంచెం మన మానవత విలువలతో ఆలోచించండి. ఇవాళ మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అలా ఇక్కడైనా కానీ కావాల్సిన ప్రజలకు కావాల్సిన అవసరాలను ప్రతి ఒక్కటి చేరవేసే వరకు మన లక్ష్యంగా ఖచ్చితంగా ఎక్కడ సమస్యలు అక్కడ నిలదీస్తాం, పోరాడతాం, ఖచ్చితంగా సాధించే వరకు మేము కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బూర రమేష్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సూర్య వార్త నవ తెలంగాణ దినపత్రికల్లో వేములవాడ నియోజకవర్గ ఆర్సీ ఇన్ఛార్జిగా సేవలందించారు. అంతేకాకుండా గౌతమ్ మోడల్ స్కూల్కు చైర్మన్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, వేములవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జీటీపీఎల్ ఛానల్ సీఈఓగా ఎంతోమందికి సేవలందించిన ఆయన చనిపోవటం బాధాకరమని ఆయన మృతి పట్ల వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎల్ఆర్టీ ఛానల్ సీఈఓ లక్కం రమేష్, తేజారావు, ఉపాధ్యక్షులు గోపు బాలరాజు, జర్నలిస్టులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన మారుపాకలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతిపట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.